కరోనా చికిత్సకు 6 నెలల్లో 1000 కోట్లు కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా ఆసుపత్రుల సంఖ్య కూడా పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఏపీ వ్యాప్తంగా కరోనా చికిత్సకు అదనంగా మరో 54 ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరుగుతుందని, మొత్తంగా 138 ఆసుపత్రుల్లో చికిత్స క్రిటికల్ కేర్ కోసం అదనంగా 5 ఆసుపత్రులు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. మెడికల్ సిబ్బంది వైద్యుల నియామకం కూడా చేయనున్నట్లు సీఎం తెలిపారు. వైసీపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్పందించిన పవన్, కోర్టుల్లో పలు కేసుల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తూ ఉంటే వైసీపీ నేతలు ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు కూడా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయని, ప్రజలు తిరగబడే పరిస్థితి రాకూడదన్నారు. అధికారులు, పోలీసులు, నేతలు కూడా తీరు మార్చుకుని పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ పేర్కొన్నారు. భారత్లో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం గడిచిన 24 గంటల్లో 48,916 పాజిటివ్ కేసులు నమోదు కాగా 757 మరణాలు సంభవించాయి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 13,13,861 కేసులు నమోదు కాగా మొత్తం 31,358 మంది కరోనా బారిన పడి మృత్యువాత పడ్డారు. ఇక ఇప్పటి వరకు 849,431 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ కాగా, ప్రస్తుతం 456,071 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఏపీలో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 48,114 పరీక్షలు చేయగా అందులో 8,147 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక 2,380 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ కాగా 49 మరణాలు సంభవించాయి. ఇదిలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 15,41,993 పరీక్షలు జరపగా 80,858 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు 39,935 మంది కరోనాను జయించి డిశ్చార్జ్ కాగా, 39,990 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాలు పెరుగుతూ ఉండటంతో మరణాలు తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. అత్యవసర సమయంలో రోగులకు ఇచ్చే రెమ్డెసివిర్ మెడిసిన్ ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. హెటిరో కంపెనీ ఈ వ్యాక్సిన్ ను రూపొందించగా, దీన్ని ప్రమాదకర పరిస్థితుల్లో రోగులకు ఉపశమన మందుగా వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ వ్యాక్సిన్ ను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఇప్పటికే 5,000 డోసులు కొనుగోలు చేయగా, మరో 15,000 డోసులు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 3వ వారం కల్లా 90,000 డోసులు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని వన్ టౌన్ లో చోటు చేసుకున్న చోరీ కేసును పోలీసులు గంట వ్యవధిలోనే ఛేదించారు. విక్రమ్ సింగ్ అనే వ్యక్తి సాయి చరణ్ నగల దుకాణానికి కాపలాదారుగా ఉండగా, ఆ వ్యక్తి ఈ చోరీకి పన్నాగా పన్నినట్లు పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం 4 వ్యక్తులను ఏర్పాటు చేసుకున్న విక్రమ్ సింగ్ తనను తాను గాయపరుచుకుని చోరీ జరిగినట్లు సృష్టించాడు. పోలీసుల విచారణ అసలు విషయం వెలుగులోకి రాగా, విక్రమ్ సింగ్ తో పాటు 4 అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నగరంలో మరో వారం రోజుల పాటు ఆంక్షలు కొనసాగుతాయని కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. కంటోన్మెంట్ జోన్లలోనే ఈ ఆంక్షలు కొనసాగుతాయన్న కలెక్టర్, కేసులు పెరుగుతున్న క్రమంలోనే ఆంక్షలు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు. పటమిట, కృష్ణలంక, కొత్తపేట, మొగలరాజ్పురం, విద్యాధర్పురం, అజిత్ సింగ్ నగర్, భవానీపురం, చుట్టుగుంట, సత్యనారాయణపురం, మించిపేట, చిట్టినగర్ ప్రాంతాల్లోని 21 జోన్లలో వారం రోజుల పాటు కట్టుదిట్టమైన ఆంక్షలు కొనసాగుతాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఇక ఆయా ప్రాంతాల్లో అత్యవసర సేవలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం సందడి మొదలైంది. శ్రావణ మాసాన్ని ఎంతో పవిత్రమైన మాసంగా, అత్యంత శుభప్రదమైందిగా మహిళలు భావించి నోములు, వ్రతాలు నోచుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటారు. పెళ్లిళ్లు, తదితర శుభకార్యాలకు ఇది దివ్యమైన మాసంగా పండితులు చెబుతూ ఉంటారు. ఈ నెల రోజుల నగరంలో పండుగ వాతావరణం సంతరించుకుంటోంది. ఈ నేపథ్యంలో దుర్గగుడిలో కూడా శ్రావణ మాసం సందడి నెలకొంది. మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఋతుపవనాలకు అల్పపీడన ద్రోణి తోడవడంతో ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి కారణంగా రాష్ట్రంలో ఋతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ కోస్తాంధ్ర మీదుగా ఈ అల్పపీడన ద్రోణి కొనసాగుతూ ఉండటంతో ఏపీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల చెరువులు కుంటలు నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలో మరో 2 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.